హలో మిత్రులారా, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా, ఇల్లు చాలా బాగుంది, అన్ని ఇళ్ల మధ్యలో ఉంది. ఇల్లు వచ్చేసి మనకి గుర్రంగూడ విలేజ్ లో ఉంది. మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది, సైజెస్ చాలా బాగున్నాయి. ఇల్లు గురించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషనల్ వీడియో, సో మీకు ఎలాంటి కమిషన్స్ ఉండవు, డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఇల్లు వివరాలు ఏంటో తెలుసుకుందాం. మిత్రులారా, ఈ ఇల్లు వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, వెస్ట్ ఫేసింగ్ లో ఉంది. దీని ముందు రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ల రోడ్ అనమాట. మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చేసింది అండ్ మున్సిపల్ వాటర్ లైన్ కూడా అయిపోయింది అనమాట. సో అన్ని ఇళ్ల మధ్యలో ఉంది, మీరు చూసుకుంటున్నారు. పార్కింగ్ చాలా బాగుంది. ఇది వచ్చేసి పైకి వెళ్ళడానికి మెట్లకి స్టీల్ రైలింగ్ అయితే వేయడం జరిగింది అనమాట. అండ్ మనకి మెట్ల కింద కూడా ఒక బాత్రూమ్ ఇచ్చారు, వాష్ ఏరియా ఇచ్చారు, మంచి సెట్ బ్యాక్స్ అయితే వదిలి కట్టారనమాట. అండ్ ఇల్లు సైజెస్ కూడా చాలా బాగున్నాయి, అందుకే మనకి పార్కింగ్ కానీ రూమ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. ఇది వచ్చేసి 2 BHK ఇండిపెండెంట్ హౌస్. మీరు చూసుకోండి, మెయిన్ డోర్ కూడా మంచి టేక్ తో చేశారు అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందంటే మంచి కలర్స్ వాడి చూస్తే అట్రాక్ట్ అయ్యే విధంగా అయితే మనకి ఫాల్ సీలింగ్ వేయడం జరిగింది. అండ్ మనకి సెట్ బ్యాక్ చూసుకోండి, దాదాపుగా 3 to 4 ఫీట్ అయితే సెట్ బ్యాక్ వదిలేరు. చెప్పులు పెట్టుకోవడానికి సెల్ఫ్ కూడా ఇచ్చారు మనకి. ఇక్కడ వాటర్ కి అయితే ఎలాంటి కొదవలేదు, మీరు చూసుకోండి. 1000 లీటర్ కెపాసిటీ సంప్ ఉంది. అండ్ మనకి బోర్ కూడా జస్ట్ 200 ఫీట్ కే బోర్ వేసారు, కానీ 650 ఫీట్ వరకు మనకి పైప్ సైడ్ జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసి సెట్ బ్యాక్ ఎంత బాగా వదిలారో. అండ్ మనకి అన్ని ఇళ్ల మధ్యలో ఉంది, మంచి ప్రైమ్ లొకేషన్. మనకు స్కూల్స్, కాలేజ్ అన్ని దగ్గరలో ఉన్నాయి. అండ్ మీరు చూసుకోండి, మెయిన్ డోర్ మంచి లక్ష్మీదేవి గ్లాస్ తో అయితే మనకి వెల్కమ్ చెప్తుంది. అండ్ ఇల్లు అయితే చాలా బాగుంది, బిల్డర్ కట్టిన ఇల్లే కానీ మంచి క్వాలిటీతో కట్టారు. మీరు చూసుకోండి, మెయిన్ డోర్ కూడా మంచి ఇండియన్ టెక్ వాడి చాలా క్వాలిటీ చూస్తేనే అర్థమైపోతుంది. అండ్ గొల్లాలు కానీ స్విచ్చెస్ కానీ ఏదైనా సరే మంచి క్వాలిటీ అయితే ఉందన్నమాట. అది చూస్తుంటే అర్థమైపోతుంది. మీరు రేపు పొద్దున విజిట్కి వచ్చినా కానీ మీకు ఇదే కనిపిస్తుంది. ఇది వచ్చేసి లాంగ్ హాల్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ముఖ్యంగా ఫాల్ సీలింగ్ అయితే లైట్ కలర్స్ వాడి చాలా అట్రాక్టివ్ గా డిజైన్ చేశారు, చూస్తేనే అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంది. ప్రతి ఆస్పెక్ట్ లో మనకి మంచి జాగ్రత్తలు తీసుకొని ఇల్లు అయితే కట్టడం జరిగింది. 3 years old ఇల్లు. మంచి టీవీ సెట్ కూడా మనకు ఉందన్నమాట, టీవీ పాయింట్ కూడా ఉంది, సెల్ఫ్ కూడా చాలా ఉన్నాయి హాల్లో మనకి. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 2 BHK ఇండిపెండెంట్ అని చెప్పాను కదా. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. 2 మంచాలు పట్టంగా కూడా చిన్న మంచాలు 2 పట్టం కూడా స్పేస్ అయితే చాలా బాగుంది. అండ్ ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇంట్లో ఎక్కడ చూసిన ఫాల్ సీలింగ్ అయితే ఎక్సలెంట్. అండ్ కలర్స్ కూడా చాలా చాలా బాగా వాడారు అనమాట, చూస్తే అట్రాక్ట్ అయ్యే విధంగా కలర్స్ అయితే వాడారు. మనకు లో రూఫ్ కూడా ఇచ్చారు వాస్తు ప్రకారం. ఫ్లోరింగ్ కూడా చూసుకోండి, ఫ్లోరింగ్ కూడా మంచి మార్బుల్స్ అయితే వాడారు. అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసారు కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మనకు మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి, 10x10 మంచం పట్టడం కూడా మంచి స్పేస్ అయితే వదిలారు. అండ్ చూసుకోండి, మనకు ఫాల్ సీలింగ్ కూడా సింపుల్ గా ఉన్నా కానీ అట్రాక్టివ్ గా ఉంది. ఇల్లు ఇంత మంచిగా స్పేషియస్ గా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇల్లు సైజులు అనమాట. 27x50 సైజెస్ అంటే చాలా మంచి సైజెస్, అందుకే ఇల్లు ఇంత మంచిగా వచ్చింది. మీరు పార్కింగ్ చూసుకున్నా, ఇలా బెడ్రూమ్ చూసుకున్నా. అండ్ ఇప్పుడు మీకు డైనింగ్ ఏరియా చూపిస్తారు. డైనింగ్ ఏరియా కూడా ఎక్సలెంట్ అని, అసలు డైనింగ్ ఏరియా అయితే చాలా బాగా వచ్చింది, స్పేషియస్ వచ్చింది. ఇదే డైనింగ్ ఏరియా అనమాట. చూడండి ఫ్రెండ్స్, డైనింగ్ ఏరియా కూడా మినీ హాల్ లాగా వచ్చింది. అండ్ ఫాల్ సీలింగ్ లో వాడిన కలర్స్ కానీ ఫాల్ సీలింగ్ డిజైన్స్ కానీ మనకి బిల్డర్ టేస్ట్ క్వాలిటీ అయితే ఈజీగా అర్థమైపోతుంది. నా కలర్స్ వాడిన విధానం చాలా బాగా నచ్చింది. అండ్ మనం చూసుకుంటే పూజ గది కూడా ఇచ్చారు, 100% వాస్తు ప్రకారం కట్టారు. సో పూజ గది కూడా ఒకరు ఈజీగా కూర్చొని పూజ చేసుకునే విధంగా అయితే చాలా అద్భుతంగా ఉంది. మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి మంచి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అండ్ కిచెన్ కూడా ఉన్న దాంట్లో చిన్నగా ఉన్నా కానీ ఈజీగా ఒక ఇద్దరు కూర్చొని నిలబడి వంట చేసుకునే విధంగా అయితే చాలా బాగుంది. అండ్ మనకు సరిపడంత సెల్ఫ్లు ఇచ్చారు, పైన సజ్జ కూడా ఇచ్చారు. అండ్ మనకి చూసుకుంటే కిచెన్ నుంచి ఒక డోర్ వాస్తు ప్రకారం ఇచ్చారు. అండ్ సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వదిలారు. అండ్ ఫ్రెండ్స్, ఇల్లు డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఇల్లు వచ్చేసి మనకి 150 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, వెస్ట్ ఫేసింగ్ లో ఉంది. అండ్ ఇల్లు సైజులు వచ్చేసి మనకి 27x50 సైజెస్ ఉన్నాయన్నమాట. మనకి వాటర్ లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే మనకి అది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ ఇల్లు వచ్చేసి మనకి గుర్రంగూడ విలేజ్ లో ఉంది. సాగర్ హైవే నుంచి జస్ట్ 2.5 km ఉంటుంది అనమాట. మనకు BN కూడా జస్ట్ 10 minutes డ్రైవే. ఎల్బీ నగర్ కూడా 15 to 20 minutes డ్రైవ్ లో ఉంటుంది అనమాట. వీళ్ళకి హౌస్ నంబర్ కూడా వచ్చేసింది. ఇది వచ్చేసి అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఒక 20% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా 80% వరకు మనకు బ్యాంక్ లోన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఓనరు జస్ట్ 76 lakhs చెప్తున్నారు. Kothil అయితే ఈ ఏరియాలో 85 lakhs వరకు ఉందన్నమాట. ఇది పాతిలు కాబట్టి 3 years old కాబట్టి మనకి 76 lakhs చెప్తున్నారు. ఇంకా తగ్గే ఛాన్స్ కూడా ఉంది. And ఇల్లు లొకేషన్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూడండి. ఇంకా ఈ ప్రాపర్టీ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు విజిట్ రావాలని కానీ పైన కనబడుతున్న ఓనర్ నంబర్ కాల్ చేయండి, మీకు దగ్గర నుండి చూపిస్తారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. రంజిత్ కుమార్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు.